నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక దివ్యాంగుల స్కూల్కు 21,50,000 రూపాయల విలువైన స్కూల్ బస్సును వితరణకు అందజేశారు. ఈ మేరకు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి స్కూల్ బస్సు తాళం అందజేశారు. దీంతో ఎంపీ ఆదలకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో తామెప్పుడూ ముందుంటామని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక దివ్యాంగుల స్కూల్లోని విద్యార్థుల రాకపోకలకు స్కూల్ బస్సు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి విజ్ఞప్తి మేరకు 21,50,000 రూపాయల విలువైన బస్సును అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ విజ్ఞప్తికి స్పందించి ఎంపీ ఆదాల సొంత నిధులతో మానసిక దివ్యాంగుల కోసం స్కూల్ బస్సును విరాళంగా అందించినందుకు రెడ్ క్రాస్ సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో మానసిక దివ్యాంగులకు వారి తల్లిదండ్రులు వచ్చిపోయేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి, జిల్లా వైసీపీ యూత్ ప్రెసిడెంట్ మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు సయ్యద్ మొబీనా, పార్టీ నాయకులు వేలూరు శ్రీధర్ రెడ్డి, పిండి సురేష్, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో రోడ్డు శంకుస్థాపనకు పోయినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు వారి ఆర్గనైజేషన్ అంతా కూడా చూపెట్టి అక్కడ మానసిక వికలాంగ పిల్లలకి స్కూల్కి వచ్చేదానికి బస్సు అవసరము, మీరు ఏదైనా చేయగలరా అని అడిగితే తప్పకుండా చేస్తామని చెప్పి ఈరోజు ఈ వెహికల్ని వారికి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా గాంధీ ఆశ్రమానికి కూడా దాని డెవలప్మెంట్కి 10 లాక్స్ అడిగితే 10 లాక్స్ కూడా గతంలో ఇచ్చాను. ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు. రెడ్ క్రాస్ మన నెల్లూరు పట్టణంలో చాలా బాగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉంది. ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో గాంధీ ఆశ్రమాన్ని, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని, స్టాస్టిక్ సెంటర్ని, బ్లడ్ బ్యాంక్ని, ఇంకా ఇతర అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ పరిధిలో 14 ప్రాజెక్టులు రన్ అవుతాయండి. ఇందులో ప్రధానంగా ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్, అంటే మాగుని సుబ్రహ్మ రెడ్డి ప్లాస్టిక్ సెంటర్ అన్నది ఒకటి నిర్వహించింది. ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు, అంటే మానసిక దివ్యాంగ పిల్లలు, మరొక 110 మంది పిల్లలు దాకా చదువుతూ ఉన్నారు. వారందరికీ కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఫ్రీ ట్రైనింగ్ కానీ, ఫ్రీ ఫుడ్ కానీ, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈరోజు వారందరినీ కూడా మామూలు పిల్లలుగా, అంటే సహజమైన పిల్లలుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వారికి ఆ ట్రైనింగ్ స్కూల్ కూడా రన్ చేస్తూ ఉన్నాం. అంటే దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్కి కొంచెం ఇబ్బంది అనేది పిల్లలందరినీ కూడా తీసుకురావడానికి వారి తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి క్రమంలో మన గౌరవ ఎంపీ గారు ఆదాయ ప్రభావితి గారు ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు 20 లక్షల రూపాయల ఖర్చుతో ప్లాస్టిక్ సెంటర్కి స్వరాజ్ మహిళా వెహికల్ని వక్రించడం కూడా జరిగింది. ఇది చాలా కంఫర్టబుల్గా కూడా స్టూడెంట్స్ అందరూ రావడానికి కానీ పోవడానికి కానీ లోపల ఇరుక లేకుండా తల్లిదండ్రులతో పాటు తీసుకురావడానికి చాలా సౌకర్యవంతమైన బస్సుని మనం అందరూ చేసినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. మరి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఈ బస్సు వితరణ చేసిన దానికి ప్లాస్టిక్ సెంటర్ తరఫున స్టాఫ్ కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు అందరూ కూడా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.